వేదిక మీద ఉన్నటువంటి విశ్రాంత ఉపాధ్యాయులు, మన అధ్యక్షులు నర్సిరెడ్డి గారు, ప్రియమైన పూర్వ విద్యార్థిని విద్యార్థులు, ఇది ఇక్కడికి నేరడా పాఠశాలకు నేను కొంపేలి నుండి ప్రమోషన్ మీద 90 ఏప్రిల్లో రావటం జరిగింది. ఫస్ట్ టైం ఇంతలోకి మే మొత్తము సెలవులే, జూన్ మొత్తము సెలవులే వచ్చినాయి. ఆ సమయంలో జూలై 1 నుంచి స్కూల్స్ రీఓపెన్ అయినాయి, ఎండలు ఎక్కువ ఉండి జూన్ మొత్తం సెలవులు ఇచ్చేశారు. జూలై 1కు మళ్ళీ పాఠశాలలు రీఓపెన్ అయినాయి. జూలై మాత్రం ఒక నెల మాత్రమే పనిచేసినాయి. ఇక్కడ 5 ఏళ్ళ తర్వాత నేను మళ్ళీ నేరడకు వస్తా, ఆ ఒప్పందానికి ఓకే అయితే వస్తా నేను. మళ్ళీ నేరడకు రావాలి నేను. ఇక్కడ ఒక నెల రోజులకే నాకు చాలా ఆనందం అనిపించింది. మళ్ళీ నేను నేరడకు రావాలి, 5 ఏళ్ళ తర్వాత వస్తా. మీరు రావాలి అంటే ఓకే అన్నట్టు తర్వాత సంతకాలు పెట్టుకున్నాం, అయిపోయింది. ఒక నెలలోనే నాకు పిల్లలంతా దగ్గర అయిపోయారు. 90 జూలై నెల మాత్రమే కంప్లీట్, జూలై మొత్తం ఉన్నా అంతే నేను ఇక్కడ, ఎక్కువ లేను. పెద్ద కాబట్టికి వెళ్ళిపోయాను. అలా పెద్ద సన్మానం జరిగింది, నాకు ఆనందం మర్చిపోలేదు. అది ఏంటి నెల రోజులకి ఇంత సన్మానం? దేవుడు పూలదండారు, పీఠ ఇది అహ్మదుద్దీన్ సారు, వాళ్ళు చాలా సంతోషపడ్డారు. క్యారం ఆడటం ఖాళీ సమయాల్లో చాలా మిగిలే అందరితో కలిసిపోయినా, విద్యార్థులతోనూ టీచర్లతో కలిసిపోవటం వల్ల వాళ్ళు చాలా ప్రేమగా చూసుకున్నారు. హెడ్ మాస్టర్ రఘునాథ్ రెడ్డి సార్, శంకరయ్య సార్, ఎటువంటి తెలుగు బయట పోతున్నాయి మా స్కూల్ నుంచి అని సార్ అనటం, ఆ నెలకే నాకు చాలా సంతృప్తి అయింది. మళ్ళీ నెలకే రావాలి అనుకున్నా, మళ్ళీ 8 సంవత్సరాలు నేరడకు రావటం, వచ్చి 10 సంవత్సరాలు ఇక్కడే ఉన్నా. 2009 వరకు దాదాపు 11 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి మళ్ళీ కట్టంగూరు స్కూల్ పోవటం. ఈ స్కూల్కు ఆ స్కూల్కు చాలా తేడా విధానం. అయ్యో ఏంది ఇక్కడ, ఇదొక్కడి స్కూలు, అదొక్కడి పాఠశాల, అది హాస్టలు, పిల్లలు గందరగోళం, పిల్లలు ఓటు చెప్తే ఓడినాడు, అంతా ముందుగా నోట్స్ ఉండవు, పుస్తకం ఉండదు, పెన్ను ఉండదు, గందరగోళం. అరే ఇక్కడికి అక్కడికి చాలా వ్యత్యాసం. మా ఎంత మంచి పాఠశాల నుంచి వచ్చేసాను, ఇక్కడికి వచ్చి పడ్డా నేను. ఓ సముద్రంలో పడేట ఉప్పు సముద్రంలో పడితే నేను, పాల సముద్రం నుంచి వచ్చి ఉప్పు సముద్రంలో పడేటది నా పని, క్షీర సముద్రం నుంచి పోయి ఇలా పడ్డట్టు అనుకున్న. 2 నెలలకే మళ్ళీ నాకు ప్రమోషన్ వచ్చింది హెడ్ మాస్టర్గా. గురజాల హై స్కూల్ శాలిగౌరారం మండలం గురజాల హై స్కూల్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వెళ్ళిపోయినా. అక్కడికి ఆ బాధ పోయింది, కట్టంగూరు బాధ పోయింది. అయితే ఇక్కడ ఉన్నంత కాలము పిల్లలతోటి ఇక్కడ ఏదో ఒక కుటుంబ వాతావరణం ఉంటుంది. మాకు స్కూల్కి రాగానే మా బ్యాచ్, మేము అంటే మీరు చెప్పిన బ్యాచ్లో కృష్ణ సార్ వెళ్ళిపోయిన తర్వాత మా బ్యాచ్ వేరే బ్యాచ్ వచ్చింది. వాళ్ళతో చాలా కలిసిమెలిసి ఉన్నాం ప్రేమగా. సాయంత్రం క్విజ్ కార్యక్రమాలు నడపటము, ఆటలు పోటీలు నడపటం, పీటీ ఉన్నా సరే మేము, నేను కూడా టెన్కాయట్ ఆడించేది. సార్ మీరు టెన్కాయట్ ఆడించారు సార్ వెనక, మంచిది ఆడిస్తా. కానీ నేను చేయాలి, నేను నా పని కాదుగా, నేను చేస్తా అట్లా అనుకోలే. మేము అందరం కూడా ఓ కుటుంబంలాగా కలిసిమెలిసిపోయినాం. విద్యార్థుల కోసం నైట్ క్లాసులు తీసుకున్నాం. నైట్ వీడే పడుకునేది, డ్యూటీ వేసుకునేది, నైట్ వీడే పడుకునేది. అంటే అప్పుడు అట్లా నడిచింది. ఇప్పుడు పెట్టుకుంటే సమస్యలు వస్తాయి, లేని పొందాలన్నప్పుడు మాకు. ఎందుకంటే చాలామంది పెట్టుకోవడం లేదు, అవసరం లేదు కూడా, ఎందుకంటే తలకు మించిన భారం అవుతుంది, చాలా ఇబ్బందులు వచ్చినాయి కొన్ని కొన్ని. ఆ విధంగా చేసినాం. అప్పుడు చాలా పిల్లలు కూడా చాలా ఒబీడియంట్, చాలా బీదరికం. గ్రామం అంతా బీదరికమైన గ్రామము. ఆ బీదరికంతో పాటు వినయ విధే విపరీతమైన వినయ విధేయతలు. పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టినా తల్లిదండ్రుల నుంచి రెస్పాన్స్, కొట్టినా అని అడిగే వాళ్ళు ఉన్నారు. నాకు కొట్టామని తీరా, బడికి పోను, స్కూల్కి అయితే బాగుంటారు కానీ ఉన్నారు. ఒక విషయం ఏంటంటే ఇక్కడ మెరుగు అశోకు అక్కడ కలిసిండు, నమస్కారం సార్ చేయగలిగిన ఆయన మెరుగు అశోక్ అని నాకు తెలియదు. ఎవరో లేదు శిష్యుడు, 20 సంవత్సరాల వరకు రూపం మారిపోయింది కదా. మెరుగు అశోకుని బాగా చిన్న కొట్లే గట్టి కొట్టిన, మత్త కొట్టిన అప్పుడు ఆ దెబ్బలు జ్ఞాపకంలో లేవు. కానీ అదే ఇప్పుడు నువ్వు ఆ మెరుగు అశోక్ నువ్వేనా, రే నీకు భవిష్యత్తు ఉందిరా, నువ్వు అట్లా చిన్న పని చేయకరా, చదువుకోరా, నీకు చాలా భవిష్యత్తు ఉందిరా. అశోకు మంచి తెలియగలడు కానీ కొంచెం కొంటి పని చేసేది క్లాసులో. ఇక చిన్న గొడ్లే గట్టి పెట్టినా చాలా బాధపడ్డా, దగ్గర తీసుకున్నాము ఎందుకురా అట్లా చేస్తామని అంటే కొంచెం మారినిగా మారి అప్పటి నుంచి చాలా ఒబీడియంట్ ఉండు క్లాసులో. దాంతో మంచి స్థితికి చేరుకున్నాడు, అది మాకు సంతోషం. ఇట్లా అందరినీ ఎవరు సందర్భంలో కొట్టడం జరుగుతుంది. కొట్టడం మా వృత్తి కాదు, చదువు చెప్పడమే వృత్తి, కానీ దెబ్బలు కొట్టే వృత్తి అయితే కాదు కదా. కానీ మరి ఒక బంగారాన్ని సాగతిస్తేనే కదా అది మంచి వినగల బంగారం. ఒక హారం తయారయ్యేది ఉరికి అవుతుందా, ఎంత ఎన్నిసార్లు కాల్చాలి, ఎన్నిసార్లు కొట్టాలి, ఎందుకు చేస్తే అది హారం అవుతుంది. అదేవిధంగా అందరూ మీరు అంతా ఒక ఉన్న స్థితికి వచ్చారు. మీ విద్యార్థి అందరూ చూస్తే సంతోషం అనిపిస్తుంది. అందరూ కందరి పిల్లలు అందరూ కూడా సెటిల్ అయింది, దాదాపుగా చాలా మంచి స్థితిలో ఉన్నారు. ఒక ఆయన దేశ రక్షణ కోసమే పాటుపడుతున్నాడు, చాలా సంతోషం అనిపించింది నాకు. చాలా చాలా బాధ అనిపించింది, నాకు హృదయం కరిగిపోయింది ఆయన మాటలకు. కాబట్టి అందరూ కూడా చాలా మంచి ఉండి అంతా శత సంవత్సరం శతం దీర్ఘమాయుష్గా ఉన్నట్టు అందరూ హాయిగా బతకండి, చల్లగా పిల్లలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.